వైసీపీ రబెల్ ఎంపీ రఘురాం కృష్ణరాజు వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది సుప్రీంకోర్టు ఈ కేసులో మూలాల్లోకి వెళ్తోంది ఒక్కరిని కూడా వదిలిపెట్టే ప్రయత్నం చేయట్లేదు తమ దృష్టికి వస్తున్న పిటిషన్లను పరిశీలిస్తూ అవసరం మేరకు నోటీసులు జారీ చేస్తోంది తాజాగా రీసెంట్గా కేంద్ర ప్రభుత్వానికి సిఐడికి నోటీసులు ఇవ్వడంతో మోడీ ప్రభుత్వం ఒక్కసారిగా ఉలికి సిబిఐ కస్టడీలో ఉన్నటువంటి తన తండ్రిని ఏపీ సిఐడి పోలీసులు కొట్టారని హింసించారని ఈ వ్యవహారం మీద సిఐడి విచారణ జరిపించాలని కోరుతూ ఎంపీ రఘురాం కృష్ణరాజు కుమారుడు భరత్ వేసిన పిటిషన్ మీద రీసెంట్ గా విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఏ మేరకు ఇలా పలువురికి నోటీసులు ఇచ్చింది ఆరు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది నిజానికి ఇది ఏపీ పోలీస్ ప్రభుత్వానికి ఏపీ పోలీసులకు సంబంధించిన వ్యవహారం కానీ దీనిలో ఏపీ పోలీసుల కంటే ఏపీ సిఐడి పాత్ర ఎక్కువగా ఉంది వారు కేంద్ర పరిధిలో ఉంటారనేటువంటి అంశాన్ని కన్సర్ చేసి వారిని ప్రతివాదులుగా చేర్చాలని రఘురాం కృష్ణరాజు తరఫు లాయర్ ముకుల్ రోహిత్కి చేసిన వాదనని సుప్రీం సమర్థించింది సిఐడి ఏపీ పోలీసులు ప్రతివాదులుగా ఉండాలి కానీ సిబిఐకి ఏం సంబంధం అంటూ ఏపీ ప్రభుత్వం తరఫున లాయర్ వాదించారు కానీ ఈ కేసు విచారణ చేయాల్సింది సిబిఐపీ సిబిఐ అవుతుంది ఈ కేసుకి విచారణార్హత ఉందో లేదో తేల్చేసింది కూడా సిబిఐ అని ముకుల్ విధించడంతో సుప్రీం ధర్మాసనం మొగ్గు చూపించింది ఏపీ ప్రభుత్వాన్ని ఏపీ పోలీసులని కాకుండా కేంద్ర ప్రభుత్వాన్ని సిబిఐను కూడా ప్రతివాదులుగా చేర్చి నోటీసులు ఇవ్వడంతో ఇప్పుడు ఈ విషయం నేషనల్ వైడ్ హైలైట్ అవుతుంది